అందరికీ శుభోదయం. నా పేరు కృష్ణ పాండే. ఈరోజు నేను పానీపూరి తయారు చేస్తాను. పానీపూరి తయారు చేయడం కోసం ముందు నేను మసాలా పానీ తయారు చేస్తాను. మసాలా పానీ తయారు చేయడం కోసం ఒక జార్ తీసుకోండి. దాంట్లో కొన్ని కొత్తిమీర వేయండి. దీని తర్వాత దాంట్లో కొన్ని మిరపకాయలు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత గ్రైండర్లో మిక్స్ చేసేయండి. గ్రైండర్లో మిక్స్ చేసిన తర్వాత మన పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు పేస్ట్ని 2 గ్లాస్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసేయండి. దీన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం చాట్ మసాలా వేయండి. జీలకర్ర పౌడర్ కూడా వేయండి. ఇప్పుడు బాగా దీన్ని మిక్స్ చేయండి. లెమన్ జ్యూస్ కూడా దీంట్లో వేసేయండి. ఇదిగోండి మన మసాలా పానీ తయారైపోయింది. ఈ పూరీని మీరు మార్కెట్ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేద్దాం. మనం పూరిని తయారు చేసుకుందాము. బాయిల్ పొటాటోని తీసుకుని దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్ వేయండి. సాల్ట్ కూడా వేయండి. జీలకర్ర పౌడర్ కూడా వేయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఆనియన్స్ కి కూడా చాప్ చేసి పెట్టేయండి. ముందు ఒక పొడి తీసుకోండి. దీని తర్వాత మేము కొంచెం పొటాటో మసాలా వేసుకుందాం. దీని తర్వాత కొంచెం ఆనియన్స్.